శ్రీమద్ రామాయణము బాలకాండ 15వ సర్గ. ఋష్యశృంగుడు బాగా ఆలోచించాడు. తరువాత దశరథునితో ఇలా అన్నాడు, మహారాజా, తమకు పుత్ర సంతానము కలగడం కోసం మీకు పుత్ర సంతానమును కలిగించే ఒక యాగమును మీ చేత చేయిస్తాను. ఈ యాగమును వేదములో చెప్పబడిన అధ్వర శిరస్సు అనే మంత్రముల ఆధారంగా చేయిస్తాను అని పలికాడు. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. యాగం ఆరంభమైంది. వేదమంత్రములు చదువుతూ హోమం చేస్తున్నారు. ఆ యజ్ఞములో ఆవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అక్కడకు వచ్చారు. ఆ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుని కలిసి ఆయనతో ఇలా అన్నారు, ఓ బ్రహ్మదేవా, భూలోకంలో రావణుడు అనే రాక్షసుడికి మీరు ఎన్నో వరాలు ఇచ్చారు. ఆ వరాల ప్రభావంతో గర్వించి ఆ రాక్షసుడు దేవతలను, మునులను, సజ్జనులను బాధిస్తున్నాడు. అతనిని కట్టడి చేయడం మా వల్ల కావడం లేదు. ఎందుకంటే మీరు అతనికి వరాలు ఇచ్చారు, వాటిని మేము గౌరవించాలి కదా. అందుకని మేము అతని మీద కఠినంగా వ్యవహరించలేకపోతున్నాము. అతడు చేయు అకృత్యములను చూచి చూడకుండా పోతున్నాము. తమరి వరాల అండ చూచుకొని అతడు ముల్లోకములను బాధిస్తున్నాడు. దిక్పాలకులను లెక్క చేయడం లేదు. ఇంద్రుని కూడా ధిక్కరిస్తున్నాడు. ఇంకా భూలోక వాసులకు కష్టములకు అంతులేదు. మునులను, బ్రాహ్మణులను బాధిస్తున్నాడు. వారిని యజ్ఞయాగములు చేయనివ్వడం లేదు. వారి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేదు. ఇంకా సూర్యుడు అతని దగ్గర చల్లగా ఉంటాడు. వాయువు అతని వద్ద మెల్లగా వీస్తాడు. సముద్రుడు కూడా అతన్ని చూడగానే అలలను వెనక్కు లాక్కుంటాడు. శాంతంగా ఉంటాడు. ఆ రావణుని వలన భయపడని వాడు లేడు. అందుకని అతన్ని సంహరించి ముల్లోకములను రక్షించే ఉపాయం ఆలోచించండి అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు ఆలోచించాడు, దేవతలారా, వాడిని చంపడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. నేను ఇచ్చిన వరప్రభావంతో వాడు నరులు చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ చావడు. అలాంటి వరం ఇచ్చాను. కాబట్టి రావణుడు మనుష్యుల చేతిలోనే చావాలి. అది తప్ప మరొక ఉపాయం లేదు అని అన్నాడు బ్రహ్మ. అమ్మయ్యా, రావణుడి చావుకు ఏదో ఒక కారణం దొరికింది అని సంతోషించారు దేవతలు. ఇంతలో విష్ణుమూర్తి అక్కడకు వచ్చాడు. దేవతలందరూ విష్ణువుకు నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు, ఓ దేవదేవా, ముల్లోకములను కాపాడడానికి మిమ్మల్ని ఒక పని చేయమని కోరుతున్నాము. అయోధ్యకు రాజు అయిన దశరథుడు పుత్రుల కొరకు ఒక యాగము చేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు భార్యలున్నారు. తమరు మా మీద దయయుంచి మీరు నలుగురిగా విడిపోయి ఆయన ముగ్గురు భార్యలకు పుత్రులుగా జన్మించండి. బ్రహ్మదేవుని వరగర్వంతో రావణుడనే రాక్షసుడు ముల్లోకములలో బ్రాహ్మణులను, మునులను, దేవతలను బాధపెడుతున్నాడు. మితిమీరుతున్న ఆ రావణుని సంహరించండి. లోకాలను కాపాడండి. ఒక్క నరుడే ఆ రాక్షసుని సంహరించగలడు. కాబట్టి తమరు మానవుడిగా జన్మించి ఆ రాక్షసుని సంహరించండి అని వేడుకున్నారు. విష్ణుమూర్తి వారి ప్రార్థనలను శాంతం విన్నాడు. వారితో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, మీరు భయపడకండి. మీకు త్వరలో రావణుని భార్య నుండి విముక్తి లభిస్తుంది. మీరు కోరినట్టు నేను భూమి మీద అవతరిస్తాను. ఆ రావణుని సంహరిస్తాను. 11,000 సంవత్సరాలు ఈ భూమిని పాలిస్తాను. ధర్మ సంరక్షణ చేస్తాను అని పలికాడు విష్ణుమూర్తి. ఆ ప్రకారంగా దేవతలకు వరం ఇచ్చిన విష్ణువు భూలోకంలో తన జన్మస్థానం ఎక్కడా అని ఆలోచించాడు. తాను 4 అంశాలుగా విడిపోయి దశరథ మహారాజుకు 4 కుమారులుగా జన్మించాలని సంకల్పించాడు. దేవతలు, అప్సరసలు, మునులు అందరూ విష్ణుదేవుని స్తుతించారు. ఓ విష్ణుదేవా, నీవు లోకభయంకరుడైన రాముణ్ణి సంహరించి తిరిగి స్వర్గలోకమునకు తిరిగిరమ్ము అని వేడుకున్నారు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 15వ సర్గ సంపూర్ణము.